మీ దేహం లోపల చక్కర ద్వారానో గోధుమలో రైసో తిని గ్లూకోజ్ సడన్గా ఎక్కువ అయినప్పుడు ఏం జరుగుతుంది? మనము జామున్ చేసేదానికి పాకం ఎలా పడతాము? నిదానంగా కొంచెం వేడి చేసి చక్కెర కలుపుతూ ఉంటే నీళ్ళలో నీళ్ళు ఉండేది థిక్ సిరప్లా పాకంలాగా అవుతుంది. మన రక్తంలోనూ అదే జరిగేది. రక్తం పలసగా ఉండాలి, అన్ని చోట్ల తిరుగుతూ ఉండాలి. కానీ తింటుండే ఆహారంలో మొత్తం గ్లూకోజ్ అలా ఒకేసారి రక్తానికి వచ్చేసేదానివల్ల రక్తం నిదానంగా మందం అవుతుంది. నీళ్ళుగా పరిగెత్తాల్సింది పాకంలాగా అయ్యి స్లో అవుతుంది. సో అప్పుడేమంటాము, ఎక్కువ గ్లూకోజ్ ఉండింది, బ్లడ్ థిక్ అవుతుంటే ఏమవుతుంది? రక్తం మందం అవుతుంటే పైపులో నీళ్ళుగా ఉండాల్సింది మందం అవుతే పైప్ లోపల ప్రెషర్ ఎక్కువ అవుతుంది. మందం ఎక్కువ అయినంత ప్రెషర్ ఎక్కువ అవుతుంది. సో బ్లడ్ వెజల్స్లో ప్రెషర్ ఎక్కువ అయినప్పుడు ఏమంటాము? హైపర్ టెన్షన్ ఆర్ బీపీ వచ్చింది అని పిలుస్తాము. సో నెక్స్ట్ ఏమవుతుంది? దేహంలో కొంచెం శక్తి ఉంది, దీన్ని సరి చేసుకోవాలి. ఎక్కువ ఉండే గ్లూకోజ్ని ఇలా వదలకూడదు, రక్తం పలసగా ఉండాలి. సో నేను దానికోసం ఏమైనా చేయాలి అని దేహం ఒక ప్రయత్నం చేస్తుంది. సో నేను చెప్పినట్టు లివర్ ఇస్ ద కెమికల్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్. సో ఎక్కువ ఉండే గ్లూకోజ్ని అంతా కలెక్ట్ చేసి మన లివర్ దాన్ని గ్లైకోజన్ అనే పదార్థంగా మారుస్తుంది. సో మీరు ఆఫీస్లో పని చేస్తుంటే పేపర్లు పైన పేపర్లో ఏమేమో రాసుకుంటుంటారు. అలా 10-15 పేపర్లు అలా పడింటే ఏం చేస్తారు? అయ్యో ఇలా ఉంటే ఎప్పుడు ఏమి సరిపోదని అన్నీ కలెక్ట్ చేసి ఒక ఫైల్ చేసి పెడతారు. సో అదే పని మన లివర్ చేస్తుంది. ఎక్కువ ఉండే గ్లూకోజ్ అలా ఇలా ఉండేదాన్ని అన్నీ చేర్చి దాన్ని కొంచెం మార్పు చేసి గ్లైకోజన్ని తయారు చేస్తుంది. కానీ ఫైల్స్ రోజు రోజు పెరిగిపోతున్నాయి. డెస్క్ పైన 10-15 ఫైల్స్ ఉన్నాయి. అప్పుడేం చేస్తారు? ఫైల్స్నన్నీ తీసుకొచ్చి ఒక బాక్స్లో వేసి పెడతారు. సో అలాగే గ్లైకోజన్ ఎక్కువ అవుతుండగా దాన్ని కొంచెం మార్పు చేసి దాన్ని ఫ్యాట్గా పరివర్తన చేస్తుంది. కొంచెం తేడా చేసి దాన్ని ఫ్యాట్గా మారుస్తుంది. సో ఫ్యాట్ ఎక్కువ అయినప్పుడు దేహంలో వేరే వేరే పెరిఫెరల్ పార్ట్స్లో పుష్ చేసి పెడుతుంది. అప్పుడు ఏ రోగం అంటాము? అలావ్ అయ్యే రోగం ఒబేసిటీ. చిన్నపిల్లల్లోనూ అప్ టు 40% కనిపిస్తుండే రోగం ఒబేసిటీ. సో అక్కడికి ఆగుతుందా? మన రక్తంలో వస్తుండే గ్లూకోజ్ ఇంకా రోజు రోజు సడన్గా హైగా అవుతూనే ఉంది. సో నెక్స్ట్ దేహం దాన్ని ఏం చేస్తుంది? ఇంకా కొంచెం వేరేలాగా మార్పు చేసి కొలెస్ట్రాల్గా మారుస్తుంది. సో నెక్స్ట్ ఏం రోగం అంటాము దాన్ని? కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండేదాన్ని హైపర్ లిపిడీమియా అని ఇంకో రోగం పేరు పెట్టాం. ఇంకా ఈ కొలెస్ట్రాల్ బ్లడ్లో ఎక్కువైంది, అప్పుడు ఏం జరుగుతుంది? అది ఈ రక్తం పరిగెత్తాల్సిన పైప్ లోపలే డిపాజిట్ అయ్యేదానికి స్టార్ట్ అవుతుంది. స్లోలీ కొలెస్ట్రాల్ వెజిల్స్ లోపల గడ్డలుగా గోడల పైన కూర్చుంటూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ స్లోగా జరుగుతూ ఫస్ట్ 80% బ్లాక్, 85% బ్లాక్ అంటారు, 90-95 కంప్లీట్ బ్లాక్, 100% బ్లాక్ జరిగితే ఏమవుతుంది? ఇక్కడికి ఈ సెల్స్కి ఇక్కడ నుంచి రక్తం వస్తుంది. సో ఈ రక్తం ఈ సెల్కి గ్లూకోజ్ని అందిస్తుంది, ఆక్సిజన్ని అందిస్తుంది. గ్లూకోజ్ ఆక్సిజన్ రావట్లేదు, ఇక్కడ బ్లడ్ ఫ్లో లేదంటే ఏమవుతుంది? ఈ సెల్స్కి శక్తి తయారు చేసుకోలేవు. లైఫ్ శక్తి లేదంటే ఏమవుతుంది? ఈ సెల్స్ చనిపోతాయి. సో ఇది సేమ్ ప్రాసెస్ ఇలా హార్ట్లో జరిగితే, మన హార్ట్ ఎలాంటి అంగము? పుట్టినప్పటి నుంచి చావు వరకు ఒక్క క్షణం కూడా రెస్ట్ లేదు అనే లాంటి అంగం ఏది? మన హార్ట్. సో అలా కంటిన్యూస్గా పనిచేస్తూ ఉండాలంటే దానికి
బాగా ఎక్కువ శక్తి కావాలి. సో దానికి బ్లడ్ వెజిల్స్ నుంచి సప్లై ఉండే వెజిల్స్లో ఈ ప్రాసెస్ కొలెస్ట్రాల్ వెళ్ళి బ్లాక్స్ చేస్తే ఒక హృదయంలో ఒక చిన్న భాగం చనిపోతే అప్పుడు ఏమవుతుంది, బాగా గుండెల్లో నొప్పి వచ్చి దాన్ని ఏమంటాము, యాంజైనా. అప్పుడు నొప్పి వస్తుంది, హాస్పిటల్కి వెళ్తాము, మందులు ఇస్తారు, ఇంకా లైఫ్ లాంగ్ మందులు తీసుకునే ప్రాసెస్ స్టార్ట్. కానీ ఇదే బ్లాక్ ఒకేసారి పెద్దగా జరిగితే, ఒక పెద్ద వెజల్లో జరిగి ఒక పెద్ద భాగం చనిపోతే అప్పుడు సడన్ కార్డియాక్ అరెస్ట్ ఆర్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్, ఒకేసారి చనిపోతారు. నేను చెప్పాను 30-35 ఇయర్ ఓల్డ్స్లో ఈ ప్రాసెస్ జరిగి వాళ్ళు ఒకేసారి చనిపోతున్నారు. సేమ్ ఇలాంటి ప్రాసెస్ బ్రెయిన్లో జరిగితే దాన్ని ఏమని పిలుస్తాము, స్ట్రోక్. సో రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్లో ఏ భాగం ఉందే దానికి స్ట్రోక్ అయితే లెఫ్ట్ సైడ్ పారాలిసిస్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ స్ట్రోక్ అయితే రైట్ సైడ్ పారాలిసిస్ జరుగుతుంది. మన దేహంలో బ్రెయిన్ కంట్రోల్స్ ద ఆపోజిట్ సైడ్. సో ఏ భాగం చనిపోతుందో బ్రెయిన్లో ఆ భాగానికి ఎఫెక్ట్ అవుతుంది. కొందరికి ఓన్లీ ఫేస్లో అవుతుంది, కొందరికి మొత్తం ఒక సైడ్ అంతా అవుతుంది. సో డిపెండ్స్ ఎంత పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఇస్ ఇన్వాల్వ్డ్ అని దాన్ని బట్టి ఉంటుంది. సో ఏం చూస్తున్నాము, మూలము ఒకటే. దేహంలో గ్లూకోసు అవసరం ఉండే పదార్థము, అది లేకుండా దెర్ ఇస్ నో లైఫ్. కానీ అది ఎక్కువ అయితే, దాన్ని కంట్రోల్లో పెట్టకుండా ఉంటే, దాన్ని నియంత్రణలో పెట్టుకోకుంటే బీపీకి అదే కారణమైంది. అందరూ ఏమనుకుంటారు, ఉప్పు తింటే బీపీ వస్తుందని, ఉప్పు తింటే బీపీ ఎక్కువ అవుతుంది, కరెక్ట్. కానీ చక్కెర నుంచి బీపీ వస్తుందని ఎవరైనా చెప్పారా మీకు? లేదు. బీపీ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటుంది, కానీ చక్కెర మాత్రము తీసుకుంటూనే ఉంటాము. దేహం లోపలికి వెళ్ళి రక్తం మందం అయ్యి మీకు బీపీ పెరుగుతూనే ఉంటుంది. లావు అవుతున్న వాళ్ళకి కారణం గ్లూకోజ్ కరెక్ట్గా లేనిది. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండేదానికి కారణం గ్లూకోజ్ కంట్రోల్ లేనిది. కార్డియాక్ అరెస్ట్ హార్ట్ అటాక్ అయ్యేదానికి కారణం గ్లూకోజ్ సరిగ్గా మెయింటైన్ చేసుకోకుండా ఉంది. స్ట్రోక్ పారాలిసిస్ అయ్యేదానికి ఒక కారణం గ్లూకోజ్ సరిగ్గా నియంత్రణ లేకుండా ఉండేది. ఇవన్నీ అయింది అని తర్వాత ఏం జరుగుతుంది, దేహంలో ఇంకా గ్లూకోజ్ ఎక్కువ ఉండేది రక్తం పైనే కూర్చొనేస్తుంది. సో రక్తంలో నీళ్ళ భాగం ఉంటుంది, సెల్యులర్ పార్ట్స్ ఉంటాయి, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్. సో ఇవంతా జరిగినా సరిపోవట్లేదు అన్నప్పుడు గ్లూకోజు రెడ్ బ్లడ్ సెల్స్ పైన వెళ్ళి కూర్చొనేస్తుంది. అప్పుడు ఏమంటాము, HbA1c పెరుగుతుంది, గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్. సో ఆర్బీసీలో హిమోగ్లోబిన్ ఉంటుంది, దాని పని ఆక్సిజన్ తీసుకెళ్ళి అన్ని చోట్లకే ఇచ్చేది. కానీ ఈ ఆక్సిజన్ కూర్చునే చోట గ్లూకోజ్ వెళ్ళి అతుకుపోతే దాన్ని గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ అంటాము. అప్పుడు ఏ రోగం వచ్చింది, డయాబెటీస్. సో ఇవన్నీ డిఫరెంట్ రూట్స్. కొందరికి బీపీని వస్తుంది, షుగర్ వస్తుంది. కొందరికి బీపీ పెరగకుండా డైరెక్ట్ షుగర్ వస్తుంది. కొంతమంది లావు అవుతారు, తర్వాత బీపీ వస్తుంది, తర్వాత షుగర్ వస్తుంది. సో డిఫరెంట్ డిఫరెంట్ రూట్స్ మీ బాడీ బట్టి. ఒక్కొక్క టైప్ ఆఫ్ బాడీలో ఒక్కొక్కటి ఫస్ట్ జరుగుతుంది, ఒక్కొక్క కొందరికి అన్నీ జరుగుతాయి, కొందరికి ఒక్కొక్క రూట్ తీసుకుంటుంది. సో మూలము ఒకటే, రోగానికి మూలము గ్లూకోజ్ నియంత్రణ సరిగ్గా లేకుండా ఉండేది. సో బియ్యము గోధుమలు ఎందుకు మన కరెక్ట్ ఆహారం కాదంటే, ఇవి గ్లూకోజ్ని సడన్గా రష్గా పంపిస్తాయి. సో గ్లూకోజ్ సడన్గా జరిగితే, మన రక్తంలో పెరిగితే ఇవన్నీ రోగాలకి దారి ఇస్తున్నాము. అందుకే ఈ 0% ఫైబర్ ఉండే ఆహారం మన ఆహారం కాదు, ఇది మన బాడీకి సూట్ అయ్యే ఆహారం కాదు. సో వెరీ ఈజీ కదా మీకు అందరికీ ఈ మూలం ఒక్కటే అని చెప్పినప్పుడు చాలామంది అయ్యో ఇన్ని రోగాలు వస్తున్నాయి దీని నుంచి అని ఆలోచిస్తున్నారు. కానీ సొల్యూషన్ ఇస్ ఆల్సో వెరీ సింపుల్ అని అర్థం చేసుకోవాలి. సో ఇది ఒక్కటి కంట్రోల్ చేస్తే ఇవన్నీ రోగాలు రాకుండా చూసుకోవచ్చు. సో చేయాల్సిండేది వెరీ సింపుల్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క కారణం ఉంటే ఎన్ని మార్పులు చేసుకోవాల్సింది, ఎన్ని డిఫరెంట్ థింగ్స్ విచ్ వీ వుడ్ హ్యావ్ టు డూ.
బట్ అన్ని దాని ఆరిజిన్ ఒకటే. సో ఇది ఒక్కటి పైన కాన్సన్ట్రేట్ చేస్తే, దీన్ని కంట్రోల్గా ఉంచుకుంటే ఇవన్నీ దానికి సొల్యూషన్ దొరికినట్టే. సో ఇట్స్ యాక్చువల్లీ గుడ్ థింగ్. అన్ని రోగాలకి మూలం ఒకటే అంటే దాన్ని ఒక్కటి కరెక్ట్ చేసుకుంటే వెరీ ఈజీ. వి విల్ టాక్ అబౌట్ ద ఆల్టర్నేటివ్. సో ఇప్పుడు ఇంకా తప్పులు ఏమి అని వీఆర్ లిస్టింగ్ అవుట్, దాని తర్వాత దానికి ఆల్టర్నేటివ్ ఏమి అని ముందు డిస్కస్ చేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.